టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 23న తిరుపతికి రానున్నారు. 24న తిరుమలకు వెళ్ళి శ్రీవారి దర్శనం అనంతరం నారావారిపల్లికి వెళ్లనున్నారు. నారావారిపల్లెలో కులదైవం నాగాలమ్మకు, గ్రామదేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేయనున్నారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు తల్లిదండ్రులు నారా ఖర్జూరపు నాయుడు అమ్మానమ్మల సమాధులకు నివాళులు అర్పిస్తారు. 25న చంద్రగిరిలో జరిగే నిజం గెలవాలి తొలి బహిరంగ సభలో నారా భువనేశ్వరి పాల్గొంటారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ను ప్రజలకు వివరించడంతో పాటు సీఎం జగన్ ప్రజా వ్యతిరేక పాలనను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ నడుం బిగించింది. అదేవిధంగా టీడీపీ సానుభూతి పరుల ఓట్లను జాబితాల నుంచి తొలగించడం, అనర్హత ఓట్లను చేర్పించడంపై పార్టీ పోరు సాగించనుంది. ఇక చంద్రబాబు అరెస్టుతో మానసికంగా కుంగిపోయి మృతి చెందిన కుటుంబాలకు పార్టీ అండగా నిలవనుంది. ఈ మేరకు 3 కార్యక్రమాల ద్వారా త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయా కార్యక్రమాలను ఖరారు చేశారు. చంద్రబాబు తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీటిని ప్రకటించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి నిజం గెలవాలి పేరుతో పర్యటించనున్నారు. ఈ పర్యటనను చిత్తూరు జిల్లా చంద్రగిరి భువనేశ్వరి ఈ నెల 24న తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెకు వెళ్లి బస చేస్తారు. మర్నాడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి నిజం గెలవాలి పర్యటనను ప్రారంభిస్తారు. చంద్రబాబు అరెస్టు విషయం తెలిసి మనోవేదనకి గురై మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. వారానికి 2-3 నియోజకవర్గాల్లో ఆమె పర్యటన ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. చిన్న చిన్న సభలు సమావేశాల్లో కూడా ఆమె పాల్గొంటారు. భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి రావడం ఇదే ప్రథమం. ఇదిలా ఉండగా తమ పార్టీ రెడ్ల పార్టీ అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఏ రెడ్డి అయినా తన జగన్ని తిడితే తాను తిడతానని, అసలు తమ పార్టీనే రెడ్ల పార్టీ అయినప్పుడు రెడ్లను తిట్టాల్సిన కర్మ తనకేముందని వ్యాఖ్యానించారు. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన పోలీస్ అమరవీరులకు నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ముగిశాక మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు అమ్ముడుపోయిన ఆది నారాయణరెడ్డి, దివాకర్ రెడ్డిలను తిట్టానని అన్నారు. చంద్రబాబుకు ఇంటి నుంచే భోజనం పంపిస్తున్నారని, ఆయనకు ఏదైనా జరిగి ఆయన భార్య భువనేశ్వరి పైనే తమకు అనుమానమని అన్నారు. పొంగనూరులో టీడీపీ నాయకులు టెర్రరిస్టుల మాదిరి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంపుడు రాజకీయం మొదలైంది చంద్రబాబు కుటుంబం నుంచే అని అన్నారు. ఇక దీనికి టీడీపీ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుందో చూడాలి.